Hi friends, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఐ యామ్ రెడీ. ఏం లేదండి, వైజాగ్లో ఒక మంచి ఫిష్ మ్యూజియం ఉంది ఆర్కే బీచ్ దగ్గర. అది మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. సో రండి చూద్దాం. ఇదేనండి ఆ ఫిష్ మ్యూజియం. ఇక్కడ బోల్ అని వెరైటీ చేపలు ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎన్నో రకరకాల చేపలు థాయిలాండ్ నుంచి అని, పాకిస్తాన్ నుంచి అని, ఇంకెక్కడెక్కడో కంట్రీస్ నుంచి, మన దేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెట్టి మనకి చూపిస్తున్నారు. ఇది గోల్డ్ ఫిష్ అండి. ఎన్ని ఎక్వేరియమ్స్ అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, మన ఇంట్లో మన ఒక చిన్న ఎక్వేరియం పెట్టుకోవాలంటేనే కష్టం. ఎవ్రీ వీక్ దాన్ని వాష్ చేయాలి, చేపలు తీయాలి, దాన్ని కడగాలి, పెట్టాలి, చేయాలి. మళ్ళీ ఎవ్రీ వీక్ రెగ్యులర్గా మనం వాటర్ అనేది చేంజ్ చేస్తూ క్లీన్ చేస్తూ దాని మెయింటెనెన్స్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఒక చిన్న ఎక్వేరియం ఇంట్లోనే అలాంటిది ఒక పెద్ద ఎన్ని ఎక్వేరియంస్ని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటే హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ చూసినట్లయితే ఫిష్ గురించి వివరాలు కూడా ఇచ్చారు మనకి క్లియర్గా. ఫిష్ అంటే ఏంటి, దాని బాడీ పార్ట్స్ గురించి, వాటి గురించి కూడా చక్కగా వివరించారు. చిన్న చేప ఎంత ముద్దుగా ఉందో, విండో అంట, విండో తెర చేప. ఇది ఒక వైట్ కలర్ చేప, ఎంత బాగుందో. ఇది ఇంకొక వెరైటీ, ఎంత సన్నంగా ఉందో. ఇంకా అలా ముందుకెళ్తే ఇంకా బోల్డ్ చేపలు. వా చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయి కదా చేపలు. ఆస్కార్ చేప అంట, వైట్ కలర్ చేప, ఎంత బాగుంది కదా. ఒక వెరైటీ అండి. ఇంకా అలా ముందరికెళ్తే ఇంకా బోల్ వెరైటీ చేపలు ఉన్నాయి. రెండు చూద్దాం. ఇందులో ఏమి పెద్ద చేపలు లేవు. పదండి ముందరికెళ్దాం. కమ్ ఆన్, మనం ఇలాగ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా మనకి చేపలు పోల్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక మంచి, ఇది కూడా చేపలే. ఈ చేపలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూద్దాం రండి. పిరానా సినిమా వచ్చింది కదా, అవే చేప చిన్నగా ఉన్నాయి, పెద్దగా భయంకరంగా ఉన్నాయి. ఇది కూడా మళ్ళీ థాయిలాండ్ చేప. థాయిలాండ్ సీ ఫుడ్ ఎక్కువ తింటుంది. నేను
తగ్గట దెడ దాకడ దాంట దాత కిగిన నక దా దెన్ దెన్ నా 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 చేపలు కొంచెం బెంగాలీ వాళ్ళని అడిగితే బాగా చెప్తారు. బెంగాలీ వాళ్ళని ఒరే వాళ్ళు తింటారు బాగా. వాళ్ళని అడిగేవారికి వాళ్ళు చెప్తారుగా. Thank you.
ఈ చేపలను జిమ్ చూసి మీరందరూ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. దట్ ఇస్ దెన్, టేక్ కేర్.